బ్యాంక్ నిఫ్టీ ట్రేడ్ చేసే ట్రేడర్స్ అందరికి కూడా స్వాగతం బ్యాంక్ నిఫ్టీలో ఈరోజు మనం ఏదైతే బ్యాంక్ నిఫ్టీ నేరో రేంజ్లో ఉన్నప్పటికీ కూడా మనం అడ్జస్ట్మెంట్స్ తోటి మనం ట్వంటీ ఫైవ్ థౌజండ్ రూపీస్ని మనం ఎర్న్ చేయడం జరిగింది అదేవిధంగా నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీలో మనం ఎర్న్ చేయడానికి ఏదైతే మనకి అడ్జస్ట్మెంట్స్ అవసరమో అడ్జస్ట్మెంట్స్ అడ్జస్ట్మెంట్స్ని నేర్చుకున్న రోజున మనం ఈ బ్యాంక్ నిఫ్టీ ట్రేడ్ చేయడంలో ప్రమాణమైనటువంటి ప్రాఫిట్స్ తీసుకోవడానికి ఒక గొప్ప అవకాశం ఉంటుంది అదేవిధంగా మనకి ఏదైతే ఈ బ్యాంక్ నిఫ్టీ మనం ట్రేడ్ చేస్తున్నామో ఆ బ్యాంక్ నిఫ్టీలో మనం ఈ ప్రాఫిట్స్ ని ఏ విధంగా ట్రేడ్ చేయాలన్న దాంట్లో కూడా ఏదైతే ఒక నేరో జోన్ ని మించి మనం ప్రాఫిట్స్ తీయడానికి మార్కెట్ లో ఒక అప్ ట్రెండ్ ని తలపిస్తున్నప్పుడు మార్కెట్ గ్యాప్ అప్ అయ్యి మళ్ళీ మనం ఏదైతే ఫోర్టీన్ థౌసండ్ థర్టీ ఫోర్ థౌసండ్ టూ హండ్రెడ్ పైన మనం బైన్ చెప్పుకున్నాము అక్కడి నుంచి మళ్ళీ డాక్టల్గా మళ్ళీ మళ్ళీ థర్టీ ఫోర్ థౌజండ్ దగ్గర నుంచి మళ్ళీ ఎక్వైర్ చేసి ఎనీ డిప్ యూ కెన్ బై అన్నట్టుగానే మనం థర్టీ ఫోర్ థౌజండ్ థర్టీ త్రీ నైన్ ఫిఫ్టీ అండ్ థర్టీ ఫోర్ థౌజండ్ నుంచి మళ్ళీ మనం యావరేజ్ చేసుకుంటూ మనం మార్కెట్ లో ఒక ట్రెండ్ ఏదైతే ఉన్నదో ఆ ట్రెండ్ ని మనం అవడానికి అది మార్కెట్ లో అది ఎంతవరకు మనకి రీచ్ అవుతుంది ఏ విధంగా ట్రేడ్ చేయాలి ఆ డిప్స్ లో కూడా ఏ విధంగా పట్టుకోవాలి అన్న దాని మీద మనం అడ్జస్ట్మెంట్స్ లో మనకి గ్రిప్ సంపాదించగలిగితే బ్యాంక్ నిఫ్టీలో మనం అద్భుతమైన ప్రాఫిట్స్ తీసుకోవచ్చు అదేవిధంగా మనం నిఫ్టీ కూడా ఓవరాల్గా మనం ఏదైతే అడ్జస్ట్మెంట్స్ లో ఒక వన్ ఎయిటీ పాయింట్స్ వరకు మనం ట్రేడ్ చేయడం జరిగింది అదేవిధంగా మనకి నిఫ్టీ నిఫ్టీ విషయానికి వస్తే నిఫ్టీలో కూడా మనం మార్కెట్లో ఫిఫ్టీన్ థౌజండ్ వన్ థర్టీ ఫైవ్ అండ్ వన్ ఫార్టీ దగ్గర మనం బై చేసుకున్నప్పుడు కూడా మళ్ళీ వన్ హండ్రెడ్ దగ్గర మళ్ళీ యావరేజ్ చేసుకుని మళ్ళీ వన్ సిక్స్టీ వన్ సిక్స్టీ ఫైవ్ దగ్గర నుంచి మళ్ళీ మనం దాన్ని బుక్ చేయడం జరిగింది ఈ విధంగా మనం ఏదైతే కంప్లీట్ ఒక ట్రెండ్ని మనం క్యాచ్ చేయడానికి ప్రయత్నం చేసి ఆ ట్రెండ్ని పూర్తి స్థాయిలో మనం వినియోగించుకుని ఆ అవకాశాన్ని మనం ప్రాఫిట్ రూపంలో మనం ట్రేడ్ చేసినట్టయితే బ్రహ్మాండమైనటువంటి ప్రాఫిట్స్ని ప్రాఫిట్స్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ట్రేడ్ చేసే ట్రేడర్స్ అందరికీ కూడా మనం చెప్పేది ఏంటంటే మనకి ఏదైతే ఒక ఫైండ్ అవుట్ చేస్తామో మనం చెప్పుకునే టెక్నిక్స్ ప్రకారం ఆ ట్రెండ్ని ఏ విధంగా మనం క్యాష్ చేసుకోవాలి మార్కెట్ ఆల్రెడీ ఒక స్వింగ్ లో మార్కెట్ ఉన్నప్పుడు దాని యొక్క లోన్ కట్ చేయనంత వరకు కూడా మనం ఏ విధంగా అప్ ట్రెండ్ లో మనం క్యాష్ చేసుకోవచ్చు ఇవన్నీ కూడా ఎందుకంటే ప్రతి రోజు కూడా ఒక న్యూ లెసన్ ఫర్ ట్రేడింగ్ ట్రేడర్స్ ఎస్పెషల్లీ బట్ ఫుల్ టైం ట్రేడర్స్ అందరికి కూడా నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీలో మనం పూర్తి స్థాయిలో మనం దీన్ని అవగాహతం చేసుకోవాలనుకుంటే ప్రతిరోజు సినారియోని కూడా మనం అర్థం చేసుకుంటూ ఉంటే ఆ సెనారిలో మార్కెట్ ఎక్కడి నుంచి మళ్ళీ టేక్ ఆఫ్ అయ్యి ఎక్కడైతే ఎక్కడైతే గ్యాప్ అప్ గ్యాప్అప్లో చాలా బలంగా ట్రేడ్ అయిందో అక్కడి నుంచి మళ్ళీ రివర్స్ అవడానికి రివర్స్ అవడానికి నైంటీ నైన్ పర్సెంట్ ఛాన్సెస్ ఉండవు కాబట్టి దాన్ని మనం ప్రతి డిప్ కూడా మళ్ళీ రివర్స్ అవుతున్నప్పుడు మార్కెట్ మళ్ళీ అప్ ట్రెండ్ వస్తున్నప్పుడు దాన్ని మనం క్యాష్ చేసుకోవడానికి ప్రయత్నం చేసి నిఫ్టీని కూడా అదే విధంగా మనం ఏదైతే ఫిఫ్టీన్ థౌసండ్ వన్ హండ్రెడ్ దగ్గర నుంచి మళ్ళీ పైన క్యాష్ చేసి మనం దానిలో వన్ హండ్రెడ్ అండ్ వన్ టైన్ దగ్గర నుంచి మనం బై చేసి మళ్ళీ వన్ సిక్స్టీ ఫైవ్ వరకు కూడా మళ్ళీ మనం ప్రాఫిట్ బుక్ చేయడం జరిగింది అంటే మనం ఏదైతే తీసుకున్నామో ఆ యావరేజ్ని బట్టి మళ్ళీ మన పూర్తి స్థాయిలో మళ్ళీ డబల్ డబల్ ప్రాఫిట్ తో మనం దీన్ని థర్టీ పాయింట్స్ లో మనం క్లోజ్ చేయడం జరిగింది బ్యాంక్ నిఫ్టీలో కూడా అదేవిధంగా యావరేజ్ చేయడంలో థర్టీ ఫోర్ థౌసండ్ వన్ హండ్రెడ్ వరకు వచ్చేటప్పటికి మనకి నైన్ ఫిఫ్టీ అంటే థర్టీ ఫోర్ థౌసండ్ థర్టీ ఫోర్ థౌసండ్ దగ్గర నుంచి తీసుకుంటే మనకు ఓవరాల్గా చూసుకుంటే థర్టీ ఫోర్ థౌసండ్ వన్ ఫిఫ్టీ దగ్గర మనం ఒక బుక్ చేసుకుని మళ్ళీ మనకి ఎనీ డిప్ బై అనేటప్పటికి ఓవరాల్గా మనకి వన్ ఎయిటీ పాయింట్స్ మనం బ్యాంక్ నిఫ్టీలో మనం క్యాష్ చేయగలిగాం ఈ విధంగా కూడా మనం నేరో రేంజ్ ట్రేడ్ అవుతున్నప్పుడు కూడా మనం ముందుగానే మార్కెట్ ని ఐడెంటిఫై చేసుకుని దాని ప్రకారం మనం బోత్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ కంపేర్ చేసుకుంటూ చూసుకుంటూ అన్ని అన్ని మనం అనుకున్న పారామీటర్స్ అన్ని కూడా చూసి ఆ విధంగా ట్రేడ్ చేస్తే మనకి అద్భుతమైనటువంటి ప్రాఫిట్స్ తీసుకోవడానికి అవకాశం